वेलकम बैक टू टीवी एडवाइजर अनकापल जिला रूलगुट्ट मंडलम रावकोतम मंडलम नातवरम मंडलालो मारुमूल गिरिजन प्रांतालो गर्भिणी स्त्रीलनु ये विधंगानैना डोली मोतल नुंडि तप्पिंचालने जिला कलेक्टर रवि पट्टन शेट्टी अभिलाष तीरनुंदि। इप्पटिके नर्सीपट्नं आरडीओ हेचवी जयराम डिप्यूटी डीएमएनहेचओ डॉक्टर एलवी ज्योति नर्सीपट్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం అనంతరం అధికారులందరూ కొడలెక్కారు। అక్కడున్న బాలంతలతోనూ గర్భిణీ స్త్రీలతోనూ మాట్లాడారు। ముఖ్యంగా రావికోత మండలం సరిహద్దులో చీమలపాడు పంచాయతీ జడ్ గంగవరం నుంచి సుమారు 6 కిలోమీటర్లు వెళ్లి అక్కడ ఉన్న కొర్ర సంధ్య వైఫ్ ఆఫ్ భీమరాజ్ తో మాట్లాడి వారిని ఏ విధంగానైనా కిందకి తీసుకొచ్చి సురక్షిత ప్రాంతంలో ఉంచి సుఖప్రసవం ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు। అదే సమయంలో రూలగుంట మండలం కొత్తలోసింగి పాతలోసింగి పిత్రుగడ్డ పెదగరువుతేతర ప్రాంతాలు తిరిగారు। పిత్రుగడ్డలో ఉన్న కొర్ర సంధ్య 8వ నెల ఈమెకు కిందకి దించి ఆమెకు ఏ విధంగానైనా సుఖప్రసవం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు। ఈమెతో పాటు గెమ్మెలి ఈశ్వరమ్మ 8వ నెల పాతలోసింగి గ్రామం ఈమెకి ఇది నాకు తెలిసి 7వ కాన్పు అయినప్పటికీ జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపించి వీరందర్నీ కిందకి దించి సుఖప్రసవాన్ని వీరికి అందించేందుకు చాలా కష్టపడ్డారు జిల్లా కలెక్టర్ రవి పట్టాన శెట్టి అని చెప్పవచ్చును। ఈ క్రమంలో అధికారులు కూడా రూలగుంట రావికోతం నాతవరం తహసీల్దార్లు ఎంపీడీఓలు ఐసిడిఎస్ సిబ్బంది అదే విధంగా ఇతర కింద స్థాయి ఉద్యోగులు కూడా ఎక్కువ శ్రమించారని చెప్పవచ్చును। సుమారు 14 మంది గర్భిణీ స్త్రీలను కింది ప్రాంతానికి తీసుకొని వచ్చి వీరికి సుఖప్రసవాన్ని అందించేందుకు అనేక రకాలుగా జిల్లా కలెక్టర్ రవి పట్టణ శెట్టి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు। ఇంతో పాటు నర్సీపట్నం ఆర్డీఓ డిఫ్యూటీ డీఎండిచో డాక్టర్ ఎల్ జ్యోతి ఇద్దరు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఈ డోలీ మోతలు అనే పదం వినబడకుండా చేసేందుకు అనేక కృషి చేస్తున్నారు। ఇదే సమయంలో నాయకులు అనబడేవారు ప్రజా ప్రతినిధులు కూడా అధికారులకు సహకరించి త్వరితగతిన వారు కిందకి దిగి సురక్షితమైన ఆసుపత్రిలో ఉండి సుఖప్రసవాన్ని పొందేందుకు అందరూ కృషి చేయాలని టీవీ8 వైజాగ్ ద్వారా ఈ ప్రత్యేక కథనాన్ని విడుదల చేస్తున్నాం। థాంక్యూ టీవీ8 వైజాగ్ మీ ఎంఏ రాజు।